ఈ దరిద్రుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డ వస్తా ఏడవనుకుంటాడు, నీ అల్లుడు వస్తాడే అనుకుంటాడు, దళితులకు మూడెకరాలు ఇచ్చి, మూడెకరాలు ఇచ్చిన దాని గురించి ఒకటి మాట్లాడాలి మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు. ఆయన నాలుక కోసినా తప్పలేదు కేసీఆర్ది. ఎన్నిసార్లు మాట్లాడిందంటే, పోయినసారి అసెంబ్లీలో నేను ఉండగా ఎమ్మెల్యేగా, మూడు అసలు లేని వాళ్ళకు మూడెకరాలు, బోరు మోటార్ నాదే, మొత్తం పెట్టుబడి నాదే అన్నాడు. రెండుంటే ఒకటి కలుపుతా, ఒకటి రెండు ఉంటే ఇంకొకటి నన్ను కలుపుతా అన్నాడు. వాడేమంటాడు మన సన్యాసి గారు, అసలు నేనెప్పుడన్నా మూడెకరాలు అన్నాడు. ఇక దాని గురించి మాట్లాడకూడదు, వేస్ట్. మనం ఏం చేయాలంటే, ఏదో తిప్పలు పడాలి మనం, వాడిని గడ్డ దింపాలి తప్ప ఇక వారి గురించి మాట్లాడు వేస్ట్. ఇంత అన్యాయమా? నేనెప్పుడన్నా మూడెకరాలండి, 100 సార్లు 100,000 సార్లు అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అని 14 లక్షల సార్లు అన్నాడు. నన్ను షబీరలి నన్నే ఉండమని చెప్పిండు అన్నాడు. షబీరలికి ఈయనకే సంబంధం? షబీరలి ఎమ్మెల్యే కానే కాదు ఆయన, ఈయన ఎందుకు ఉండమంటే ఒకటి ముఖ్యమంత్రిగా. అంతా మొత్తం జోగర్ టైప్ రాజకీయాలు నడుస్తున్నాయి.